పురుషుడు తనకన్నా ఎక్కువ వయసు గల స్త్రీతో శారీరక సంభోగం వలన పురుషునికి శక్తి తగ్గిపోతుందనేది అసత్యం. స్త్రీకి సిగ్గు ఎక్కువ కనుక ప్రేమతో లాలించి బుజ్జగించాలంటే తనకన్నా చిన్నదవ్వాలి. స్త్రీ సహజంగా పురుషుని కన్నా బలవంతురాలు కాదు కనుక సంసారాన్ని మోయలేదు, కష్టపడలేదు. పైగా స్త్రీ పెద్దదైతే కుటుంబం యొక్క భారం స్త్రీ మీదే పడుతుంది. మగవాడిదే కుటుంబ భారమని చెప్పటానికే అనాదిగా ఈ ఆచారం. అందువల్లే భార్య కంటే భర్తకి ఎక్కువ వయసు ఉండాలన్నది మన పెద్దలు నియమం పెట్టారు. భర్తను భార్య పేరు పెట్టి పిలవచ్చా? ఏవండి మీరు తమరు ఇలా భార్య భర్తను సంబోధిస్తుండటం సహజం. కాని కొంతమంది వారిని వారి పేర్లతో పిలుస్తుంటారు. విన్నవారు అలా పలవడం మంచిది కాదు అంటుంటారు. మనం ఏం ఆచరించినా ధర్మాలు, పురాణాలు, ఇతిహాసాల ప్రకారమే జీవనం సాగిస్తుంటాము. భర్త భార్యను తండ్రి వంశంతో కూడా సంబోధిస్తుంటాడు. ఉదాహరణకు శ్రీరాముడు సీతను జనకరాజపుత్రి అని కూడా పిలుస్తాడు. సీతాదేవి శ్రీరాముణ్ణి ఎన్నోసార్లు పేరు పెట్టి పిలిచింది. అది ఏకాంతంలోనే. భర్తను పేరు పెట్టి పలవటం మన హిందూ సంప్రదాయం కాదు. వినే వాళ్లకి ఆ భర్త మీద ఉండాల్సిన గౌరవము ఉండదు. అలాగే సాటి స్త్రీలలో కూడా ఆ స్త్రీ ఒకింత పలచనే అవుతుంది.